हाई फ्रेंड्स, दिस इज रमेश पिटल एलएलबी। चाला मंदी की लायर की अडवोकेट की डिफरेंस अनेदी तेलियदु, कोंतमंदी अडुगुतुंटारु। लायर की अडवोकेट की अडवोकेट की गल डिफरेंस तेड़ा एंटी? लायर अलागे अडवोकेट इद्दर की एलएलबी डिग्री अनेदी क्वालिफिकेशन गा ओक अर्हतगा उंटुंदी। डिग्री चदिन वाळ्ळु एलएलबी 3 इयर्स लो कंप्लीट चेस्तारु, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళైతే 5 ఇయర్స్లో కంప్లీట్ చేస్తారు. అలా లా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళని ఎవరినైనా సరే లాయర్ అంటారు. వాళ్ళకి ఒక మంచి నాలెడ్జ్ ఉండి లీగల్గా అడ్వైస్ ఇచ్చేటువంటి ఒక మంచి నాలెడ్జ్ ఉంటుంది. అయితే ఈ అడ్వకేట్ లాయర్ ఈ రెండింటికి మధ్య ప్రధానమైనటువంటి తేడా, ముఖ్యంగా అడ్వకేట్ అంటే ఏంటి, అడ్వకేట్ మీనింగ్ అంటే ఏంటి అనే విషయం మనం అడ్వకేట్ యాక్ట్ 1961లో సెక్షన్ 2(1)(a) అనేది అందరికీ తెలియజేస్తుంది. అయినప్పటికీ మీకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ మీకు ఇప్పుడు చెప్తాను, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది. ఒక లాయర్ ఎల్ఎల్బి డిగ్రీ కంప్లీట్ అంటే, ఒక విద్యార్థి ఎల్ఎల్బి డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరికైనా సరే లీగల్ అడ్వైస్ ఇవ్వడం, ఒక లాయర్కి ఒక లీగల్ అడ్వైజెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అడ్వకేట్ కూడా ఎవరికైనా సరే లీగల్ అడ్వైజెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత లాయర్కి ఒక సెటైన్గా ఒక రూమ్ అంటూ, ఒక కోర్ట్ రూమ్ అంటూ అనేది ఏమి ఉండదు అతనికి. సో అతనికి నాలెడ్జ్ ఉండొచ్చు, బుక్స్ రిఫర్ చేస్తుండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ కోర్ట్ రూమ్లోకి అతనికి అనుమతి అనేది ఉండదు. అదే అడ్వకేట్స్కి కోర్ట్ రూమ్ అనేది ఉంటుంది, కోర్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. కోర్టులో కోర్టు హాల్లోకి వాళ్ళు ప్రవేశించే హక్కు ఉంటుంది. అంటే ప్రాక్టీస్ పర్పస్గా నేను చెప్పేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ అనేది చాలా చక్కగా ఉంటుంది. లాయర్లు అంటే కేవలం ఎల్ఎల్బి డిగ్రీ కంప్లీట్ చేసి లీగల్ అడ్వైజెస్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ అడ్వకేట్ అంటే ఏంటంటే, ఎవరైతే ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఆల్ ఇండియా బార్ అసోసియేషన్లో వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటారో, ప్రస్తుతానికి మనకు ఏబి అనే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు ఆల్ ఇండియా లెవెల్లో, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామినేషన్ అంటారు. ఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై అయితే వాళ్ళు కోర్టులో అతను లేకపోతే ఆమె తరపు నుంచి కేసులు తీసుకొని వకాలత్ పుచ్చుకొని కేసులు వాదించేటువంటి హక్కు అనేది ఉంటుంది. వాళ్ళు కోర్టు రూమ్లోకి ఎంటర్ అయ్యి కోర్టు హాల్లో వాళ్ళ యొక్క ఈ క్లయింట్స్ యొక్క కేసుని పరిష్కరించడానికి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. కానీ లాయర్స్కి ఒకరి తరపు నుంచి వకాలత్ పుచ్చుకొని కేసును తీసుకొని క్లయింట్ తరపు నుంచి వాదించేటువంటి అర్హత అనేది వాళ్లకు ఉండదు. ఒక సర్టెన్ ప్రాసెస్లో తప్పకుండా వాళ్ళకి అటువంటి ఛాన్స్ అయితే ఉండదు. అడ్వకేట్స్ ఒక ప్రొఫెషన్గా, వాళ్ళు అదే ప్రొఫెషన్ ఉన్నప్పుడు మరొక ప్రొఫెషన్లో కొనసాగేందుకైతే అవకాశం ఉండదు. కాకపోతే ఏదైనా కంపెనీలో లేకపోతే ఏదైనా బిజినెస్లో వాళ్ళు ఒక స్లీపింగ్ పార్ట్నర్గా మాత్రం ఉండొచ్చు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అంటే ప్రైవేట్ పరంగా ఏదైనా కంపెనీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ కావచ్చు, ఏదైనా ఒక ఫర్మ్ ఆర్ బిజినెస్ దాంట్లో ఒక స్లీపింగ్ పార్ట్నర్గా ఉండి వాళ్ళ యొక్క పని వాళ్ళు చూసుకోవచ్చు అడ్వకేట్స్. అదే లాయర్స్కి అలా ఏముండదు, కంప్లీట్గా వాళ్ళు లాయర్గా ఒక లీగల్ అడ్వైజెస్ ఇచ్చుకుంటూనే వాళ్ళు ఏదైనా ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు, ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు, ఏదైనా ఫర్మ్ చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే, ఒక లాయర్ ఏమైనా మిస్బిహేవ్ చే అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ కనుక లేకపోతే అతనిపైన యాక్షన్స్ తీసుకోవడానికి బార్ కౌన్సిల్కి ఎటువంటి రైట్స్ అనేవి ఉండవు. కాకపోతే వాళ్ళు ఏమైనా అందరిలాగా వాళ్ళు కూడా తప్పులు చేస్తే వాళ్ళపైన కోర్టు శిక్ష, కోర్టు అనేది వాళ్ళ యొక్క నేరాన్ని బట్టి శిక్ష అనేది ఇస్తుంది, వాళ్ళు శిక్షార్హులవుతారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ అడ్వకేట్స్ ఏమవుతుందంటే, అడ్వకేట్స్ ఒక ప్రొఫెషన్ కొనసాగిస్తున్నప్పుడు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ నోబుల్ ప్రొఫెషన్. వీళ్ళు ఏమైనా తప్పులు చేస్తే మాత్రం కోర్టు వాళ్ళని వాళ్ళ యొక్క సర్వీస్ని క్యాన్సిల్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క లైసెన్స్ని సస్పెన్షన్ చేయడం కానీ ఇలాంటివనేవి ఉంటాయి. సో మెయిన్గా డిఫరెన్స్ ఆల్ ఏంటంటే, ఆల్ అడ్వకేట్స్ ఆర్ లాయర్స్, బట్ ఆల్ లాయర్స్ ఆర్ నాట్ అడ్వకేట్స్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమైన తేడాలు ఏమంటే ఇవన్నీ. లాయర్ అంటే కేవలం లీగల్ అడ్వైజెస్ ఇవ్వచ్చు, అడ్వకేట్ అంటే క్లయింట్ తరపు నుంచి లీగల్ అడ్వైజెస్ ఇవ్వడమే కాదు, కోర్టు హాల్లో కేసుని వకాలత్ పుచ్చుకొని కేసుని వాదించేటువంటి అర్హత కూడా, రైట్స్ కూడా అడ్వకేట్స్కు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. థ్యాంక్ యూ.